Councillor G. Harish. Rajkumar, no, Patel. Rajkumar, no, sir. Which is it? क्या बीमार हो ना? राउंड अप सर। काम हो जाए मैं यार। अंकित जी का है, अंदर का है। टू लेंस के कर रहे हैं। पता है हेल्प? वो दोनों दिन निकलो मेरे शिक्षकों के लिए दूसरे अभी कौनसे वन नंबर वन वन नंबर दूसरे अभी कौनसे हैं दूसरे अरे पढ़ो अब तो पूजा कर अर्जुन जी लक्ष्मी सुरेश कुमार एम डी दयाकर जे उमाराणी बैंक बैंक पड़ता दाका किंद का बोवर थोड़ा सामने जाओ बाबू खुद ప్రజలు ఏదైనా ప్రమాదవశాత్తు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లకు గురైనా ఏదైనా ప్రమాదాలకు గురైనా దుర్దృష్టవశాత్తు ఏదో జబ్బు పడినా ఇక్కడ అంటే వారు స్థానికంగా ఉన్న ఆసుపత్రుల దగ్గర కాకుంటే మెరుగైన వైద్యం కొరకు ఇంకా పెద్ద ఆసుపత్రులకు వెళ్ళినా మరి సాధారణ ప్రజానికానికి అది తలకు మించిన భారం ఆర్థికంగా కూడా మరి అనుక్షణం ప్రజల అవసరాలను గుర్తించేటువంటి ముఖ్యమంత్రి వారిలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నారు మరి లబ్ధిదారులందరికీ కూడా మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో సాధ్యమైనంత అత్యధిక మొత్తంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతోమంది
సాధారణ ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఈ రోజు ఆర్థికంగా వరకు తలకమించిన భారంగా ఉన్నటువంటి అలాంటి ప్రమాదమైన సమయంలో మేము ఉన్నాము అంటూ ముందుకెళ్తున్నారు అలాగే మన జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో జైత్యాల నియోజకవర్గానికి మరియు పట్టణానికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులు ఆర్థికంగా కూడా వారికి సహాయం అందుతుంది అనడం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు మరి రాష్ట్రంలోనే మన నియోజకవర్గం అత్యధిక మొత్తంలో కూడా ఫండ్స్ తీసుకొని వస్తున్నారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు మరి దానికి సంబంధించి ఎన్నో ఆటపోట్లు ఎదురైనా కూడా మరి ఇలాంటి కరోనా వంటి కష్ట సమయంలో ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి పట్టణ ప్రజలకి అందుబాటులో ఉంటూ అటు ఇంకొక వైపు మరి ప్రజలకు ప్రమాదం గురైన ప్రజలకు ఆర్థికంగా కూడా మేము సహాయపడాలి సహాయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మరి అక్కడ కొంత లేట్ అయినా కూడా హైదరాబాద్లో లేట్ అయినా కూడా అక్కడ ఉండి చేసుకొని వచ్చి శాంక్షన్ చేసుకొని వచ్చి కూడా ఇక్కడ ప్రజలకు అందిస్తున్నారు మరి ఈ రోజున మేము సంతోషంగా చెప్పుకుంటున్నాము పార్టీ అందరం కూడా జగిత్యాల నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఫండ్స్ శాంక్షన్ చేసి తీసుకొస్తున్నందుకు ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున కూడా గౌరవ సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ మరియు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సిబ్బందులకు కూడా ధన్యవాదాలు జై తెలంగాణ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు మరి గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకునిగా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చిన తర్వాతనే ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధి చెట్లు అనేది మన ప్రాంతంలో గొప్ప గొప్ప తెలుస్తుంది అంతకుముందు ముఖ్యమంత్రి గారి సహాయనిధి చెట్లు అంటే అన్ని ఆంధ్రాకే ఏదో ఎవరు తెలియదు తెలంగాణ వచ్చినాక అప్పుడు పేద నాయకులు పేద కళ ద్వారా మేము చాలామందికి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల లక్షలు కాదు ఎందుకంటే ఇవాళ ఒకటి 7 లక్షలకు మన జైతాల పట్టణకు నేను ఈసారి మన అసెంబ్లీ అయ్యాక మొత్తం కలిపి 24 లక్షల ఒక చెట్లు ఈ ఒక వారంలో తీసుకొచ్చాం అంటే ఈ రకంగా మనం చెప్పుకోవడం అయితే చాలాసార్లు ఇస్తున్నాం ప్రతి కూడా మనం పత్రికలు తీసుకుంటారు కానీ చాలామంది పేషెంట్స్ మా నాయకుల ద్వారా వచ్చి విచ్చి నాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నందుకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేషెంట్లకు కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఏర్పాటుకే పెద్ద మనసుతో వారిని కూడా చేస్తా ఉన్నారు ఈ కరోనా వ్యాధి వారికి కూడా చాలామంది చాలా రకాల ఇబ్బంది అవుతున్నారు వాళ్ళని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడికి వైద్యం చేస్తున్నాం ప్రతిమా చలిపడలో కూడా వీధ వాళ్ళు ఉంటే మేము రాస్తే నియమ ఉంటే కొంతమందికి ఫ్రీగా వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకొస్తే తప్పకుండా కొంత ఆసన అయితే మనం చెప్పి కూడా తెలియజేస్తాం మరి ఈ సందర్భంలో ప్రతిరోజు కూడా కరోనా గురించి ప్రతి పత్రిక వస్తున్నది ప్రతి టీవీలో చెప్తున్నాం కాబట్టి మన జగిత్యాల శాసనసభ్యులుగా మీ దగ్గర గెలిచిన వాడిగా మరి ఇక్కడ ఎక్కువ మందికి ఇది అంటద్దు అందిన మంచి కావాలనే ఉద్దేశంతో దాదాపు ప్రతిరోజు కూడా మరి నేను కూడా మాట్లాడుతుంది ప్రతి వాళ్ళం కూడా కరోనా నాకు మీరు అనుకోవాలి మీకు నేను అనుకోవాలి ఒకరికొకరు దూరం ఉండాలి భౌతిక దూరాన్ని పాటించాలి అదేవిధంగా మాస్కులు ధరించాలి చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి కరోనా ఇక మనకు వస్తుంది కావచ్చు అని చెప్పి అంటురాదు రాకుండా ఎవరి కాలం ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం పరిస్థితి అశుభ్రత ఇంటి శుభ్రత ఇంటి అవతల కూడా శుభ్రత మెయింటైన్ చేయాలి ఇంటి బయట కూడా అంటే ప్రజల భాగస్వామ్యం కావాలి ఇక మాట్లాడుతున్న సర్కార్ ఏం చేస్తుంది కరోనా వచ్చింది ఇది చేస్తుంది అది చేస్తుంది అనేటందుకేం గౌరవం ఈ బీమా సంగతి ఎవరికి తెలియదు ఈ బీమానే కొత్త ఉంటే ఇప్పటికీ దానికి మందులు లేవా ఇప్పటికీ మందులు లేవు ఇప్పుడిప్పుడు కొద్దిగా అర్థమవుతుంది ఆక్సిజన్ పెట్టాలి గీసులు తీయాలి మంది తీయాలి కొద్దిగా అందాలని పెరిగలే కానీ దేవుని దేవాలి 190 మందికి దాన్ని చదవబోతున్నారు ఇంకో 5 శాతం మందికి 15 శాతం మందికి మందులతో పోతున్నారు ఒకరిద్దరు మరి చనిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా ఇంట్లో పెద్ద మనుషులు ఉందో షుగర్ బీమార్ ఉందో ఇంకేదో బీమార్ ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరం కోరుతా ఉన్నా మరి ముఖ్యమంత్రి సహాయ చెట్టులో చాలామంది యాక్సిడెంట్లు అయిన వాళ్ళు
ఇంకా ఈ డెంగ్యూ ఇట్లాంటి జరాలు పక్షవాత వచ్చారు మన హాస్పిటల్లో ఉన్నంత మంది డాక్టర్లు ఇంతకుముందు ఎప్పుడు కూడా లేరు దైత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీకి షుగర్కు ఖాళీ ఉంటే ప్రసూతులకు పిల్లల డాక్టరు చర్మ డాక్టరు మానసిక డాక్టరు ఇది గది కాదు లేకుండా అన్న డాక్టర్లు మత్తు డాక్టర్లు కడుపు స్కానింగ్ చేసే డాక్టర్లు ఎక్స్రే తీసుకోవాలి అందరూ ఉన్నారు కాబట్టి బీపీ షుగరు ఏదైనా జ్వరం వస్తే ఎంతైనా పోయి చూపించుకోవాల్సింది కూడా ప్రతివారం కూడా కోరుతున్నాం ఎందుకంటే మందులు కూడా ఉన్నాయి ఎప్పటికప్పుడు బీపీ షుగర్ అట్లాంటి మందులు వాడితే ఈ పక్షవాతాలు రాకుండా ఉంటాయి గుండెపోటు రాకుండా ఉంటాయి అదేవిధంగా పిల్లగాళ్ళు సార్ బండి నడిపితే జాగ్రత్తగా నడపాలి హెల్మెట్ పెట్టుకోవాలి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్ కూడా తగ్గుతాయి కాల్చే దినాలు కూడా చాలా మంది తెచ్చిస్తున్నారు అందరూ కూడా దయచేసి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మనం రోగాలు పాల్గొనకుండా అవుతాం ట్రీట్ ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరేటర్ అంటే రోగాలు రాకుండా చూసుకోవడం నయం చేసుకునే దానికంటే కూడా మంచిది రోగాలు రాకుండా చూసుకోవాలి మరి ముఖ్యంగా కరోనా సందర్భంలో కాబట్టి అందరినీ కూడా ఈ కరోనా గురించి ఇప్పటికే ఎట్లయితే రాదు ఎట్లయితే వస్తుంది అందరికీ తెలిసిపోయింది కానీ అశ్రద్ధ చెప్తున్నారు నేను ఇవాళ ఒక ఊరిపోయిన పోయినప్పుడు నాకు బాగా తెలుసు పలానా మనిషికి కరోనా వచ్చిందని తర్వాత దానికి పోయి చాలా భరోసా అవుతాం పోతే చుట్టుపక్కల ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదు ఇది మరీ అని పక్కలకి వచ్చే బాగా అచ్చరికి వచ్చే అచ్చరండి వాళ్ళు ఒప్పుకున్నారు కొన్నిసార్లు జరుగుతుంది వాళ్ళు పోయి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త చేయొద్దు కరోనా విషయాన్ని తెలియజేస్తూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన పేషెంట్లకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులందరూ కూడా మీ పట్ల ధన్యవాదాలు తెలుస్తాం.